గేమ్ ఆడబోతున్నాం అన్నమాట. ఒకటేమో కర్ణాటక నుంచి, ఒకటేమో తెలంగాణ నుంచి, ఒకటేమో చెన్నై నుంచి. అయితే మా ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే మా మొహాలు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎవరు వీళ్ళు అనేసి. సో కాకపోతే ఒక కొత్త స్పెషల్ గెస్ట్ ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఫస్ట్ మాకు వస్తుంది సుజాత కర్ణాటక నుంచి, తర్వాత నేను, తర్వాత మా చెల్లి సౌజన్య కొప్పరపు యూట్యూబ్ ఛానల్. సో ముగ్గురం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇందులో చాలా సీక్రెట్స్ రివీల్ అవ్వబోతున్నాయి కాబట్టి ఎపిసోడ్ ని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? క్వశ్చన్స్ మాకు తెలియదు. సో పూజన తయారు చేసింది క్వశ్చన్స్ ఏంటో నిజంగానే మాకు ఎవరికి తెలియదు, సర్ప్రైజ్ అంట. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అగైన్. ఓకే, నేను ఏం అడిగినా ఫస్ట్ పెద్దమ్మ నువ్వు, సంధ్య పెద్దమ్మ, ఫస్ట్ సుజాత పెద్దమ్మ ఆన్సర్ చేయాలా, తర్వాత సంధ్య పెద్దమ్మ, తర్వాత అమ్మ. ఓకేనా? ఓకే, తర్వాత నేను. ఆ ఆద్య కూడా. నెవర్ హావ్ ఐ ఎవర్ ఫాట్ ఇన్ పబ్లిక్. పబ్లిక్ లో ఎప్పుడైనా ఫైటింగ్ చేశారా? పెద్దమ్మ ఆన్సర్ చెప్పు. కొలంబియా నుంచి చెన్నైకి వస్తున్నప్పుడు అందరు చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు అనమాట, ఎవరు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. సో వాళ్ళందరికి ఫుల్ క్లాస్ ఇచ్చాను. సో లేటెస్ట్ ఫార్టీన్ పబ్లిక్ అదే. నువ్వు మనకు వచ్చిన గిఫ్ట్ ని మళ్ళీ ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చామా? సుజాత పెద్దమ్మా. పెద్దమ్మ వాయిస్ వినిపించట్లేదే, గట్టిగా మాట్లాడక. పెద్దమ్మ గుగ్గల్ ఎవరికి మళ్ళీ చెప్పాలా? సరిపోయింది. పెద్దమ్మ నువ్వు. ఐ హావ్ చీరలు గిఫ్ట్ ఇస్తారు కదా, అవి నాకు నచ్చవు అనమాట, అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే గిఫ్ట్ గా ఇవ్వను, మా పని వాళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు కూడా ఇస్తా? ఒకసారి నా ఫ్రెండ్ కార్ ఇద్దాం అనుకుంటే ఏంటో నా ఫ్రెండ్ కార్ బాగాలేదని చెప్పి ఓపెన్ చేసి నేను వాడేసుకున్నాను కార్. అమ్మ నువ్వు. నెవర్. నెవరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైడ్ అబౌట్ మై ఏజ్. ఏజ్ గురించి లైక్ చిన్నప్పుడు స్కూల్ లో చెప్పేదాన్ని. గుడ్ గర్ల్. రెండు ఆన్సర్ ఇప్పుడు నాకు. ఐ నెవర్ హావ్. ఏంది క్వశ్చన్? హావ్ యు నెవర్ లైడ్ అబౌట్ యువర్ ఏజ్? నెవర్. నెవర్. అమ్మా నువ్వు. నేనా? ఎవరు ఆది వచ్చేసి? నువ్వేం చెప్తావు, ముందే చిన్న పిల్లవి. ఇప్పుడు చెప్పుకోవాలి కానీ యూట్యూబ్ లోకి వచ్చినాక 16 అని చెప్పుకుంటా. అబ్బా 16 లో అయిపోయింది నా ఏజ్ అని చెప్పుకుంటా. ఆద్య నువ్వు మొన్న టెంపుల్ లో చెప్పావు కదా ఆద్య, 10 ఇయర్స్ అని. అవును,
టెంపుల్ లో ఎంట్రీ ఇవ్వలేదని ఆద్య 10 ఇయర్స్ అని అబద్ధం చెప్పి వెళ్ళింది లోపల. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెవర్ హావ్ ఐ ఎవర్ డిస్లైక్డ్ సంథింగ్ దట్ ఐ కుక్. మీరు కుక్ చేసింది మీకే నచ్చలేక ధన్యవాదమ్మా. నేను చేసుకున్న వంటలు నాకాసుకునిందంట అది పుల్లగా ఉందంట నచ్చలేదంట. అమ్మా నువ్వు నేను చేసేది బాగుంటాయి ఎప్పుడు నాకు నచ్చుతాయి. ఐ హావ్ చూపిస్తాను. అబద్ధాలని చెప్తుంది నేను బాగాలేకపోయింది బాగుంది బాగుంది అని చెప్పి ఎందుకంటే బాగాలేదని చెప్పకూడదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. నెవర్ హావ్ ఐ ఎవర్ లైడ్ టు మై సిబ్లింగ్. లయ్యా పెద్దమ్మా నువ్వు చెప్తా. ఎప్పుడైనా నిద్ర పోతున్నప్పుడు ఫోన్ చేస్తే ఎత్తలేదనుకో. ఎందుకు ఎత్తలేదంటే ఆ బిజీగా ఉన్నాను. నేను చెప్తా అబద్ధాలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఆద్య నువ్వు ఆద్య కూడా చెప్పింది అబద్ధాలు. ఒకసారి మమ్మీకి నేను నా ఫ్రెండ్ నితన్యతో బబుల్స్ ఆడడం అని చెప్పి అక్కడ పెట్టి నితన్య వాళ్ళ ఇంటికి వెళ్ళా. మమ్మీకి అబద్ధం చెప్పి అప్పుడు మళ్ళీ ఆది ఆది అని వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎవర్ హావ్ ఐ ఎవర్ బీన్ కాట్ చీటింగ్ అనే టెస్ట్ లో చీటింగ్ చేస్తూ దొరికిపోయారా? టెస్టా? నేను ఎప్పుడు దొరికిపోలేదు. అసలు అక్క ఎప్పుడు కాఫీ కొట్టలేదు. ఫస్ట్ కాఫీ కొట్టలేదు దొరికిపోయేదానికి. అమ్మ కూడా అమ్మ నువ్వు దొరికిపోయావా కాఫీ కొట్టేటప్పుడు? అమ్మ నువ్వు కాఫీ కొట్టినా కానీ దొరకల. నెక్స్ట్ క్వశ్చన్. నెవర్ హావ్ ఐ ఎవర్ బీన్ ఇన్ ఎ కాల్ ఫర్ మోర్ దాన్ 1 అవర్. 1 అవర్ కన్నా ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతుంటారు చాలా సార్లు చెప్పండి. ముగ్గురు మీకోసం సంధ్యాలు. ఐ హావ్ నేను 4 అవర్స్ మాట్లాడాను కంటిన్యూస్ గా ఫోన్ లో. ఎప్పుడంటే మా ఫ్రెండ్ నేను విడిపోయామన్నమాట. అంటే అడ్రస్ మిస్ అయిపోయిన తర్వాత నంబర్ దొరికింది. ఆ నంబర్ దొరికినప్పుడు 4 అవర్స్ మాట్లాడాము కంటిన్యూస్ లో. వీడియో కాల్ లో మాట్లాడతావు కదా 1 అవర్ కన్నా ఎక్కువ. అదే 1 అవర్ నాకు కాదు, నేను జస్ట్ 10-20 మినిట్స్.
నువ్వు రోజు మాట్లాడతావు, నాతోనే మాట్లాడతావు నువ్వు రోజు. Never have I ever thought a friend's baby was ugly. My friend's baby chennalanga undani eppudanna anukunnara? Ayyo nai ni chanukoledhe. I never have peddamma never have chinna pillana no kapadana angaru chinna pilla Sanya peddamma ni chinna baby 2 years baby nalana no కాకపోతే నాది కంప్లైంట్ ఏంటంటే తల్లిని మాత్రం నీట్ గా రెడీ అయిపోయారు, వాళ్ళ పిల్లల్ని మాత్రం సరిగ్గా పట్టించుకోరు. కోపం వస్తుంది, మంచి బట్టలు వేస్తే ఏమవుతుంది అని. అంతేకాని ఆల్ బేబీస్ ఆర్ క్యూట్. అదే నువ్వు నెవర్ మా నెవర్ 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 ఐ హావ్ జెసికి నెవర్ అంటే. Next question, never have I ever given someone a fake phone number. Endo no fake phone number evarkaina ichara, tappu phone number evarkaina ichara? Evariki ivaledu Poojana, friends unde ivaleda akka good girl amma amma anni good girl asu. I have నాకు తెలుసు ఎప్పుడంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మేడం మేడం వెయిట్ లాస్ మీటింగ్ జరుగుతుంది నంబర్ ఇవ్వండి, మేడం మేడం క్రెడిట్ కార్డ్ తీసుకోండి, మేడం మేడం ఈ చిట్ ఇవ్వండి ఏమో అంటారు కదా, అప్పుడు నువ్వు నేను ఫేక్ ఫోన్ నంబర్ ఇస్తాను అన్నమాట. నేను కూడా పొద్దు పొద్దున్నే పాలు వాడుకున్నా ముందే డోరు కొడతారు స్వగృహ వాళ్ళు, మేడం ఫ్లాట్ తీసుకోండి అక్కడ ఫ్లాట్ తీసుకోండి మేడం అని. అప్పుడు నేను రాంగ్ నెంబర్ ఇస్తా వాళ్ళకి, మా హస్బెండ్ కి కాల్ చేసి మాట్లాడండి అని. సూపర్ లాస్ట్ క్వశ్చన్ Never have I ever lied to my partner. I always have 1 crore times. అమ్మా అమ్మ డైలీ చిన్న చిన్నవి చెప్తా నేను, పెద్ద పెద్ద ఏం మోసం చేయను, చిన్న చిన్నవే చిన్న చిన్నవే. అయిపోయింది అయిపోయిందా? అయితే గుడ్ గర్ల్ అవార్డ్ Good girl award goes to Sujata Peddamma. Avuna sare okay, we agree. Ivva ite award award ivu nee ala inga award Peddamma aniki teesko ante teeskunna kali paper award kali paper award goes to Mrs. Sujata. Subscription note, Saudi Jappu. Huh? Subscription note, Jappu. Bye, Jappu, bye. Bye. This video is coming next day. Like, chayandi, share, chayandi. Our dress bound, no chappandi. Not dress bound, not dress bound. Not dress, consider, consider, right? Not dress bound, not dress bound. సుజాత పెద్దమ్మ డ్రెస్ బాగుందా? సరే ఓకే. మహానటి లాగా ఉంది పెద్దమ్మ, మహానటి సావిత్రి లాగా ఉంది. అవునంతా యాక్టింగ్ చేసింది అయితే, ఐ హావ్ ఈ గేమ్ లో కూడా యాక్టింగ్ చేసిందేమో. లేదు
అనిపించింది వీడియో సరదా సరదాగా సిస్టర్స్ తో. నేను ఎప్పుడు ఇలానే ఉంటాం ఇంట్లో కూడా. సో ఇంట్లో ఎలా ఉంటాం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సరే ఇన్నేళ్ళైనా మా సిస్టర్స్ ఎందుకు ఇలానే యూనిటీగా నవ్వుతూ ఉన్నాము అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు ఒకరంటే ఒకరికి ఈర్ష్య లేదు, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ లేవు, దాని తర్వాత దేని మీద ఆశ లేదు, లైక్ ప్రాపర్టీ కానీ డబ్బులు కానీ అవి కావాలి ఇవి కావాలి అనే ఆశ లేదు. సో అందుకే ఈ బాండ్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఐ థింక్ వి ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే అదే నీకు పెద్ద ఇష్టమా నేను ఇష్టమా నిన్నే ఇష్టమా సరే పెద్ద ఇష్టమా పిన్ని ఇష్టమా ఇద్దరు ఇష్టమా ఒకరే చెప్పు ఒకరే చెప్పారు ఇద్దరు ఇష్టమా పూజకి ఇష్టం అని చెప్పే అధ్యాయకొచ్చింది లావణ్యకి ఇష్టమా పూజకి ఇష్టమా పూజక్క ఎందుకు లావణ్య అక్క అయితే పెద్ద మంది ఫోన్ లావణ్య పుచ్చుతుంది అందుకనా పూజక్క అయితే ఇస్తుందా లేదా అంట సౌదీ చెప్తుంది బాండ్ గురించే ఏం లేదు ఏం లేదా మీరు గంటలు గంటలు చూస్తూ మాట్లాడతారా సంధ్యా చెప్పిందే చెప్పిందే డిటో డిటో యాజ్ ఇట్ ఈస్ అదే వేసుకోండి డిటో డన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డన్ మా అక్క చెప్పిందే అక్క చెప్పిందే అంతే పెద్దమ్మ మాటే శాసనం నీ మాటే శాసనం చెప్పండి బాయ్ చెప్పండి ఇంకా బాయ్ బాయ్.